పేద బడుగు బలహీన వర్గాల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. 11వ డివిజన్ కార్పొరేటర్ కోయ జయగంగా సత్యబాబు ఆధ్వర్యంలో దక్షిణపు వీధిలో ఆళ్లనాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మంగళహారతులిచ్చి పూలవర్షం కురిపించి సాదరంగా ఆహ్వానించారు. ఆళ్లనాని ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మొద్దని, పేదల సంక్షేమం దూరం చేసే కూటమి కుట్రలు గమనించి వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించేందుకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్లు ఎస్ఎంఆర్ పెదబాబు, మునుల జాన్ గురునాథ్, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవి, మాజీ చైర్మన్ మంచం మైబాబు, డిప్యూటీ మేయర్లు ఎన్ సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాస్, నాయకులు కిలాడి దుర్గారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కురళ్ళ రాంప్రసాద్, నాయకులు అలా గణేష్, దాసరి రమేష్, మోర్త రంగారావు, మస్తాన్, ఉదయేశ్వరరావు, చిట్టిబాబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.